ఆంధ్రప్రదేశ్ గురించి మేమేదో దీనికోసం కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి చెప్తున్నటువంటి పత్రికలు, యాజమాన్యాలు హైదరాబాద్లోనే ఉంటాయి, తెలంగాణలోనే ఉంటాయి. రాష్ట్ర విభజనకు కారణమైన వాళ్ళు వాళ్లే, ఆనాడు ఆంధ్రుల్ని దొంగలుగా చూపించిన వాళ్ళు వాళ్లే, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వాళ్లే. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందనుకోవడం మూర్ఖత్వం. ఈ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు, ప్రతి వార్తని వక్రీకరిస్తారు, తెలంగాణలో అన్ని పార్టీలకి సమ ప్రాధాన్యం ఇస్తారు, లేకపోతే తాట తీస్తారు వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పక్షపాత ధోరణితో జర్నలిజానికి పక్షవాతం తీసుకొచ్చారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్త. ఈనాడు పెట్టినటువంటి శిక్ష ఎస్పీకి నేరం ఎవరిది? పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డీఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కి అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ తప్పంతా ఆయన పైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. అల్లరి మొక్కలు రోడ్డు మీదకి వచ్చి విరంగం చేస్తున్నాయి. అటు వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి. పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ అది అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు. సంఘట స్థలంలో ఉన్న కింద స్థాయి పోలీసు అధికారులు సమాధానం. సార్, అరాచక శక్తులు బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికల కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్. అరే ఎందుకు లేవయ్యా, ఇదే ఇప్పటికి చేసింది చాలు, ఇక అవసరం లేదు. అప్పటి డీజీపీ సమాధానం. ఎమ్మెల్యేని గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటకు పంపద్దు, ఎస్పీ ఆదేశం. 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ ఎందుకు పనిచేశారు ఎస్పీ అడిగితే ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింది స్థాయి పోలీసు అధికారులు సమ ఇట్లా అసలు ఆయనకి సహాయ నిరాకరణ అన్నటువంటి. అదే మిగతా ఎస్పీల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ దుర్మార్గులని చూపించేటటువంటి ప్రయత్నం. ఇంతకుముందున్న ఎస్పీ ఏం తప్పు చేశాడు? ప్రధానమంత్రి ప్రోగ్రాంలో మైకు సరిగ్గా పనిచేయనందుకు ఎస్పీని బదిలీ చేస్తారా? అప్పుడు ఈ ఘర్షణలు ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ఈ ఎస్పీ గారు మేము కోరుకుంటే వచ్చాడు కాబట్టి ఈ ఎస్పీ గారు మాట ఎవరు వినలేదంట. కింద అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేయి, ఎవరు ఆపుతున్నారు? సస్పెండ్ చేసి కాగితం పంపిస్తే కూడా ఆపితే తప్పు అవుతుంది. అంటే ఒక అధికారి ఫెయిల్యూర్నేమో సక్సెస్ఫుల్గా చూపెడతారు, అంటే తప్పు ఎదురు వాళ్ళది పై అధికారి, అదే ఇంకొక అధికారిది అయితే వాళ్ళదే తప్పు. అంటే ఇక్కడ అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని డివైడ్ చేసి పంచుకుని ఆయా పత్రికలు వాస్తవాలని చంపేస్తున్నాయి. ఘర్షణలు మొదటి రోజున ఆరంభమైనటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళది, రెండవ రోజు కొనసాగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది పక్కా నిజం, అందరి కళ్ళెదురకుండా కనబడ్డటువంటి వైన. ఎన్నికల రోజున తాడిపత్రి కానీ చంద్రగిరి కానీ పల్నాడులో కానీ జరిగింది వైసీపీ వాళ్ళ మీద వెంటాడి వేటాడి చేసినటువంటి దాడు. దానికి ప్రతీకారం రెండో రోజు నుంచి జరుగుతుంది. రెండు